ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మల్లాయిగూడెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని చింతలపూడి నియోజకవర్గం మాజీ కన్వీనర్ జగవర్పు ముత్తారెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం చింతలపూడి సీఏ మల్లేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు గరిమెల చలపతి, నత్త నాగేంద్ర, కొండ్రుదేవ, మరుముడి థామస్, చీకటి బాబురావు, సర్పంచ్ రమేష్, చీకటి వెంకటేశ్వరరావు తదితరులు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మల్లాయిగూడెం గ్రామంలో ఎన్టి రామారావు గారి యొక్క విగ్రహంలో ధ్వంసం చేయడం, దానిలో భాగంగా మండల స్థాయి నాయకులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు ప్రముఖులు ఈరోజు ఇక్కడికి వచ్చి నిరసన చేయడం జరిగింది. దాని మించువలే ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ ఉన్నటువంటి మల్లాయిగూడెంలో ఉన్నటువంటి మురళి గారు పగలగొడతంగా చూడటం, ఆ ఇద్దరు యొక్క వ్యక్తుల మీద పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. పోలీసు వారు తగిన యాక్షన్ తీసుకొని న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఒక సంస్కృతి ఈనాడు చింతలపూడి నియోజకవర్గంలో గత 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇలాంటి సంస్కృతి నేనాడు చూడలేదు. మరి ఎందుకు జరుగుతుందో, లేదా రాబోయే రోజుల్లో మీరు ఇలా ఉండాలరా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేర్పుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మొన్న చూసాం ప్రగడవరంలో ఇలానే బాధుడు బాధుడు కార్యక్రమం జరుగుతుంటే దాన్ని అడ్డగించి ఒక తప్పుడు కేసులు బనాయించారు. అలానే రామన్నపాలెంలో ఒక శిలాఫలకాన్ని బద్దలు కొట్టారు. అలానే ఈరోజు ఇక్కడ అసలు ఇలాంటి చర్య అనే దాన్ని నేను ఎప్పుడు చూడలేదు కూడా. ఒక యుగపురుషుడు ఆయన. ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రుడు గౌరవించాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారంటే ఇంకా అంతకంటే నీచమైన శక్తి, నీచమైన చర్య ఇంకేదీ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వైసీపీ నాయకులే. అది వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ మొత్తానికి దాన్ని నేను అన్వయించట్లేదు. కానీ అలాంటి యొక్క వ్యక్తుల యొక్క దుశ్చర్యలను ఖండిస్తారని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఇలాంటి సంస్కృతిని రాబోయే రోజుల్లో జరగకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఒక రకమైనటువంటి రాజకీయ సామరస్యమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఇప్పుడిప్పుడే ఇలాంటి లక్షణాలు కనుక బయలుదేరితే రాబోయే రోజులలో ఎవరు కూడా చర్యకు ప్రతిచర్య చేస్తారు అలాంటి ఆలోచన కలగజేయకూడదని చెప్పి కోరుకుంటూ, ఈ విషయంలో ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని ఆ ఎన్టీ రామారావు గారి పాదాల మీద 4 లీటర్ల పాలు పాలాభిషేకం చేసి మళ్ళా ఆ విగ్రహాన్ని సిమెంట్ తోటి సరిచేస్తారు, అదే దోషులు తప్పు తెలుసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. లేదా పోలీసు వారు తీసుకునేటటువంటి కఠినమైన చర్యలకైనా వాళ్ళు బాధ్యులు చేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మల్లాయిగూడెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. కానీ ఇలాంటి చర్య చాలా చేతకాంతనం. ఇలాంటి చర్యలు ఇక మున్ముందు చేయకూడదని, ఈ చర్యలకు ఈ చర్య చేసిన వాళ్ళని ప్రభుత్వం వారు ట్రేస్ చేసి వాళ్ళని శిక్షించవలసిందిగా కోరుతున్నాము. జై తెలుగుదేశం.